వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షడిపేట పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో వాకర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా హోలీ పండగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మనసులోని చెడును పారద్రోలి మంచిని తీసుకోవాలని, ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడేటట్లు ఉండాలని అన్నారు. ఒకరిపై ఒకరు రగ్గులు చల్లుకుంటూ హోలీ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద వయసుతో తారతమ్యం లేకుండా కులాల మతాల అతీతంగా ఈ పండగను జరుపుకున్నామని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా హోలీ పండగ సంబరాలు జరుపుకుంటున్నామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే డన్. కుల మతాల అధితం లేకుండా ప్రతి సంవత్సరం ఇక్కడనే జరుపుకోవాలి అని నేను ఆశిస్తున్నా. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నాం. సిటీ హోలీ సంబరాలను పిల్లలు, వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొని బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాం. కల్పేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు వాకర్స్ కచేరి సభ్యుల ఆధ్వర్యంలో ఆనందమయంగా ఇలా హోలీ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. హోలీ పండుగ అనేది మనకు తెలుసు, వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ఏది తారతమ్యం లేకుండా ఆనందం జరుపుకునేటువంటి పండుగ. ఇది ఒక రంగుల పండుగ. అందరం కూడా లక్ష్మీపేట పట్టణంలో కులాలకు మతాలకు ఖచ్చితంగా వాకర్స్ కచేటువంటి అందరం కూడా దీన్ని ఘనంగా జరుపుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ రంగులు ఎట్లుంటే అట్లా జీవితం ఉంటుంది. మనందరం కూడా ఈ రోజు తీసేసి ఒక మంచి వైపు అడుగులు వేసి ఈ యొక్క హోలీ పండుగ స్ఫూర్తి పొంది ఇదే ఉత్సవాన్ని ఘనంగా ఇంకా ముందు జరుపుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. హ్యాపీ హోలీ జరుపుకుంటున్నాము. హోలీ అనే ఒక రాక్షసి గ్రామాల ఇమ్మడిపడి చిన్న పిల్లలందరినీ ఫోన్ చేస్తుండే, అయితే గ్రామాలందరూ కలిసి ఒక కట్టడి చేశారు. రోజుకు ఒక అమ్మాయి పిల్లని ఇస్తాము మా గ్రామం మీద పడకని. అయితే ఒకరోజు ఒక చిన్న బాబు, అంటే ఒక ముసలామే ఆమె చిన్న బాబు ఉంటారు, ఆ ఇంటి లోపల వాళ్ళ వంతు వచ్చింది. ఆ రోజు నాడు చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుకున్నది కనుక ఒక మహర్షి దగ్గరికి వెయింది. మహర్షి దగ్గరికి మరి ఎట్లా మమ్మల్ని కాపాడండి, మా మనమని కాపాడండి అని అంటే, మీరు ఆయన ఒక సూచన చేస్తాడు, ఆ రాక్షసి రాగానే పిల్లలందరితో తిట్టియాలి, తిట్టిస్తే ఆమె పారిపోతుంది, చనిపోతుంది అని చెప్పారు. అందుకొరకు పిల్లలందరితో
తిట్టించడం వలన ఆ రాక్షసి చనిపోయింది. ఆ రోజు నుండి హోలీ జరుపుకుంటున్నాము. హోలీ అని అంటే మనము అంతకుముందు కామదహనం వస్తుంది. కామం అంటే కోరికలన్నీ మనం ప్రారదోలి సంతోషంగా జరుపుకోవాలని ఈ హోలీ సందర్భంగా సూచిస్తున్నారు.